కాకినాడ కోఖ్లా సెంటర్ యాభై బిల్డింగ్ సెంటర్ లో మాజీ కార్పొరేటర్ కంకర బాబి ఆధ్వర్యంలో గణపతి భక్త బృందం నిర్వహించిన గణపతి నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా కంపర బాబి మాట్లాడుతూ, తన సోదరుడు స్వర్గీయ కంపర రమేష్ నేతృత్వంలో గణపతి నవరాత్రులు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఆయన జ్ఞాపకాలతో గణేష్ ఉత్సవాలు యథావిధిగా జరిపిస్తున్నామని అన్నారు. ఈ ఉత్సవాలకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసింగ్, మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, కంపర రమేష్ మిత్రమండలి సహాయ సహకారాలతో వైభవోపేతంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. గణపతి నవరాత్రులు ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ భారీ అన్నదాన కార్యక్రమం మానికి 4,000 మంది భక్తులు, మహిళలు, వృద్ధులు, నగర ప్రముఖులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సురేష్, జక్క శ్రీను, కృష్ణ చైతన్య, డాక్టర్ చీట్ల కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా యాభై బిల్డింగ్ సెంటర్లో వినాయక చవితి సందర్భంగా 27వ సంవత్సరం దిగ్జయంగా మేము చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు మహా అన్నప్రసాదం ప్రతి సంవత్సరంలాగే సుమారు 4,000 మందికి ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులు కూడా అత్యంత శ్రద్ధాభక్తులతో ఇక్కడికి వచ్చి ఆ స్వామివారి ప్రసాదం స్వీకరించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా కమిటీ తరఫున వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ తెలుసు కీర్తిశేషులు నా సోదరుడు కంపర రమేష్ గారు. ఆయన ఎంతో ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఆయన ఉన్నంతకాలం కూడా చాలా భారీగా ఇక్కడ నిర్వహించేవారు. ఇప్పుడు కూడా అదే విధంగా ఆ దేవుడి వారి దయ వల్ల వాళ్ళ మిత్రమండలి అయితేనేవి, మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే అందరూ కూడా మేము అందరూ కలిసికట్టుగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారు కూడా మొన్న వచ్చి ప్రతి సంవత్సరంలో ఇక్కడ దర్శించుకోవడం కూడా జరిగింది వారి ఆశీస్సులతో. అలాగే మా మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి ఆశీస్సులతో ఇక్కడ మేము చేయడం జరుగుతుంది. తప్పకుండా ఆ స్వామి మేము చేసిన ఈ ప్రయత్నానికి ప్రతి సంవత్సరం మాతో మాకు సహకరించి దిగ్జయంగా ఆయన చేయించుకున్నందుకు నిజంగా మేము జన్మజన్మలా మా చేసుకున్న అదృష్టం అనుకోవాలో ఏమనుకోవాలో నాకైతే తెలీదు. ఇలాగే మాకు ఆ స్వామికి సేవ చేసుకొని 10 మందికి మేము మా వల్ల మాకు అన్నదానానికి అయితే చాలామంది దాతలు సహకరించారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ, మరీ ముఖ్యంగా ఈ సెంటర్కి ఒక ప్రత్యేకత ఉంది, బాగా చేస్తాము ప్రసాదాల దగ్గర నుంచి అయితేనే ఏవైతే ప్రతిరోజు కూడా 4-5 వెరైటీలతో మనం ప్రసాదం చేయడం జరుగుతుంది. నిజంగా మా అదృష్టంగా భావిస్తూ మాకు మరింత అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆ స్వామిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.